రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాఫాబాద్ మండల కేంద్రానికి చెందిన ఓ నిరుపేద యువకుడు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ సరైన చికిత్స చేయించుకునే స్తోమత లేక ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. గత కొద్ది నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాఫాబాద్ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి మెరుగైన వైద్యం కోసం చేతిలో చిల్లి గబలేక మచ్చన పడ్డాడు. వైద్యం అందగా నరకయాతన అనుభవిస్తూ కన్నీటి పర్యంతం అవుతూ ప్రభుత్వంతో పాటు మంత్రి కేటీఆర్ సహకరించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయనతో పాటు అతని పిల్లలు భార్య వేడుకుంటున్నారు. ముస్తాఫాబాద్ మండల కేంద్రానికి చెందిన మీసా స్వామి అనే వ్యక్తికి ఇద్దరు కుమారుడైన నరేష్ నవీన్ కుమార్తె కళ్యాణ్ ఉన్నారు. ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ భార్య కూలిపోయినా తన ముగ్గురను పిల్లలను పోషించుకుంటూ వస్తున్నాడు. సాఫీగా సాగుతున్న స్వామిని విధి వెక్కిరించి గత ఏడాది క్రితమే కుడి చేయి ఇన్ఫెక్షన్ కావడంతో సగం వరకు తొలగించారు వైద్యులు. అప్పటికే 2 లక్షల రూపాయల వరకు అప్పు చేసినప్పటికీ 2 నెలల క్రితం కిడ్నీలో కూడా రాలుకోవడంతో కరీంనగర్ ఆసుపత్రిలో 60,000 వరకు ఖర్చు చేసి తొలగించారు. మరో నెల వరకు కిడ్నీలో ఇన్ఫెక్షన్ చూసుకోవడంతో రోగం మరింత పెరిగిపోయింది. కడుపులోని పేగులు సైతం దెబ్బతిని తిన్న పదార్థాలు బయటకు రావడంతో స్వామి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. దీంతో ఆయనకున్న 3 పిల్లలు రోధిస్తున్న వైనాన్ని చూసి అనేక మంది స్పందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం 1 లక్ష రూపాయలు ఖర్చు కావడంతో మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వంతో పాటు మంత్రి కేటీఆర్ స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. ఇంతకు ముందు ఇన్ఫెక్షన్ అయితే చేయించేసి మళ్ళీ మొన్న స్టోన్స్ వస్తే ఆపరేషన్ సర్జరీ చేయించి మారేసాము. మళ్ళీ కిడ్నీ ప్రాబ్లం స్టోన్స్ ప్రాబ్లం మళ్ళీ వచ్చింది. అది ఇన్ఫెక్షన్ అయింది. ఆరోగ్యశ్రీ చేయించామంటే మళ్ళీ 1 ఇయర్లో 2 సార్లు పనిచేయాలి చూపి కాబట్టి మాకు ఆర్థికంగా బాగాలేదు. 2 మంత్స్ నుంచి ఇంట్లోనే ఉంటుంది. ఈ మంత్ ఏమైనా సహాయం చేయగలరని మా కోరిక. ఎంత ఖర్చు అవుతుంది? 2 లాక్స్ సార్ అయిపోయింది చూసాను. అంటే ఏం ప్రాబ్లం ఉన్నాయి డాక్టర్? స్టోన్స్ ఉంది, కిడ్నీ ప్రాబ్లం, మూత్రం లేదు, ఇన్ఫెక్షన్ అయినా అండి. 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి డబ్బులు లేదా అందుకే ఏం చేయాలని చెప్పి. ఇప్పుడు ఆయనకి ఏం అవస్థ అవుతుంది? ఏం ప్రాబ్లం? కడుపు నొప్పి సార్. కడుపు నొప్పి రోజు ఇంజక్షన్ అయినా ఉంటుంది. మొన్నదాకా సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో 3 డేస్ చూసాం. కరీంనగర్ ప్రతి హాస్పిటల్ రాసింది. ఆరోగ్యశ్రీ వర్తిస్తాను అనుకుంటే పనిచేయదా అందుకోసమని డబ్బు లేక. కిడ్నీ ప్రాబ్లం ఉంది ఇంకా అట్లనే. కడుపులే 3 ప్రాబ్లమ్స్ అటాక్ అయ్యి ఒకసారి. ఆ రోజుకు ఆయనకి ఇంజెక్షన్స్ లేకపోతే అసలు ఆయన మంచిగా ఉండనే ఉండడు. ఎప్పుడు ఏదో ఒక అవస్థ ఉంటూనే ఉంటుంది. అప్పుడప్పుడే పడిపోతాడు, అప్పుడే మంచిగా ఉంటాడు. మొత్తం రోజుకు ఒక 500 నుంచి 1000 రూపాయల దాకా ఆయన మెడికల్ ఖర్చుకి అవుతుంది. ఆర్థికంగా చిన్నప్పటి నుంచి మాకు అమ్మ లేదు, మేమే 3 చూసుకోవాలి. తమ్ముడు అన్న ఈయన పట్టుకొని ఉండాలి చూస్తుంది. బయట అప్పు కోసం తిరిగినా కూడా పిల్లలు మీకు ఎవరిస్తారు అని చెప్పి ఎవరు హెల్ప్ చేస్తలేరు. కొంచెం ఏమంటారు ఆయన ఆరోగ్యంగా సెట్ అయితే మేము ఎట్లాగా ఉంటాం. కొంచెం ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు దగ్గర 2-3 లక్షల దాకా ఖర్చు అవుతుంది అని చెప్పారు. ఆరోగ్యశ్రీ ఏమో వర్తించదని చెప్పారు. అని ఎప్పుడు ఎట్లుండేది అర్థమైతలేదు. అంతకుముందు కరీంనగర్లో ట్రీట్మెంట్ చేయించినాం, తర్వాత మళ్ళీ సిరిసిల్ల తీసుకుపోయినాం. మళ్ళీ కరీంనగర్లో ప్రైవేట్ దాంట్లోకి రాస్తే అక్కడ ఇక డబ్బులు లేక ఇంటి దగ్గరనే ఉంచుతుంది. అప్పుడు ఖర్చు ఎంత? చేయి తీసేసినప్పుడేమో 2.5 లక్షల దాకా అయింది. మొన్న కిడ్నీ స్టోన్ ఆపరేషన్ అప్పుడు 50-60 థౌసండ్ దాకా అయింది. ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 లక్షలు అంటే ఇంకా మా దగ్గర మాకు వెనుక ముందు ఎవరు లేరు హెల్ప్ చేయడానికి. ఇప్పుడు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులలో ఉన్నాం. అసలు మాకు బయట ఆస్తి అని ఏం లేదు, ఒక భూమి జాగాని ఏం లేదు. ఇల్లు కూడా ఈ 5 నెలల కింద ఇది రావడం వల్ల ఇక్కడికి షిఫ్ట్ అయినా కానీ ఫస్ట్ మొత్తం రెంట్కే ఉన్నాం మేము. ఇక మాకు ఆడుకోవడానికి ముందు వెనక ఎవరు లేరు. అసలు ఏమున్నా ఇప్పుడు ఎవరన్నా గవర్నమెంట్ నుంచి ఏదైనా హెల్ప్ దొరికితే, ఏదైనా పార్టీ నుండి హెల్ప్ దొరికితే ఆయనే కొంచెం ఆయన బతికితే చాలు అంతే. మాకు ఏం పని చేయకపోయినా సరే మాకు అంటారు ఇట్లా ఈ నీళ్ళు ఉండడం వల్ల మాకు 3 ఎటు ఏం పని చేసుకోరాకుండా అయిపోతుంది. మాకు ఎట్లాంటి ఆర్థిక సహాయం అవసరం లేదు. ఆయన జస్ట్ మాకు ట్రీట్మెంట్ చేయించి ఆయన హెల్దీగా ఉంటే మాకు అదే చాలు. అది గవర్నమెంట్ నుంచి అయినా కేటీఆర్ నుంచి ఎవరి నుంచి అయినా మాకు హెల్ప్ దొరుకుతుందని ఆశిస్తున్నాం.